వాయు కాలుష్యాన్ని నియంత్రించేందుకు రాష్ట్రంలో ఈవీ పాలసీ తీసుకొచ్చామని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. ఈ పాలసీ రేపటి నుంచి 2026 డిసెంబర్ 31 వరకు అమల్లో ఉంటుందన్నారు. ఈ జీవో ప్రకారం ఈవీల్లో 4 వీలర్స్, 2 వీలర్స్, కమర్షియల్ వెహికల్స్ కు 100% పన్ను మినహాయింపు ఉంటుందని పేర్కొన్నారు. వీటితో పాటు రిజిస్ట్రేషన్ ఫీజు మినహాయింపు ఉంటుందని తెలిపారు. విధానం వాళ్ళకు ఒక భావన రావాల్సినటువంటి అవసరం ఉంది. అందుకే మొన్న కూడా ముఖ్యమంత్రి గారు మాకు వచ్చి డిపార్ట్మెంట్ హెడ్ క్వార్టర్కి వచ్చి రిక్రూట్మెంట్ కాగితాలు ఇచ్చినప్పుడు చెప్పినాం, కాకి బట్టలు వేసుకున్న డిపార్ట్మెంట్ 7-8 ఉన్నాయి, అందులో రవాణా శాఖ ఒకటి. రవాణా శాఖ గౌరవం పెరగాలి. రవాణా శాఖ యొక్క నిబంధనలు చట్టంలో ఉన్నటువంటి అమలు సక్రమంగా జరగాలి. ఎన్ఫోర్స్మెంట్కి ఎక్కడ కూడా చెడ్డ పేరు రావద్దు అనేటువంటి ఆలోచనతో కూడా అందరికీ అనేక సందర్భాల్లో పరస్పరంగా మాట్లాడుకునే విధంగా తీసుకోవడం జరుగుతూ ఉంది. కానీ ఇటువంటి విధంగా ఈరోజు రవాణా శాఖకు సంబంధించి అనేక సంస్కరణలు కావచ్చు, రోడ్ సేఫ్టీకి సంబంధించి కావచ్చు, లేదా డిపార్ట్మెంటల్ ఎన్ఫోర్స్మెంట్తో పాటుగా ఈ యొక్క ఈవీ పాలసీ కూడా పొల్యూషన్ కంట్రోల్కి సంబంధించిన ఒక దాంట్లో మన డిపార్ట్మెంట్ పరంగా ఇది ఇండస్ట్రీస్ లేదా ఇతరత్ర అన్ని డిపార్ట్మెంట్లతో పాటుగా ట్యాక్స్ ఎగ్జిబిషన్కు రవాణా శాఖనే తీసుకోవాలి. కాబట్టి ఈ నిర్ణయం ముఖ్యమంత్రి గారు, కేబినెట్ అందరూ కూడా కలిసి సంబంధించిన విషయం లోపల ఈ జీవో 41 నెంబర్ వచ్చింది. దీన్ని తెలంగాణ ప్రజలు ఎలక్ట్రిక్ వాహనాల కొనుగోలను రేపటి నుంచి అన్లిమిటెడ్ గా కొనుక్కోవచ్చు అనే మాట. ఈ సందర్భంగా రవాణా శాఖ పక్షాన, తెలంగాణ ప్రభుత్వం పక్షాన, తెలంగాణ ప్రజల